మహాగణాధిపతయే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియ్యో తస్య నిశరతే వాణి కన్యా ప్రవాహవత్ డబల్యూ ఎంబీ పిక్చర్ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు కుజదోషము అసలు ఏమిటి కుజదోషము కుజదోషము అనగానే అందరికీ మైండ్లోకి వచ్చేటువంటి థాట్ ఏమిటి అంటే వివాహం జరగదు లేదా వివాహంలో గొడవలు అనేటువంటిదే ఆ కోణంలో మాత్రమే చూస్తూ ఉంటారు కానీ మిగతా గ్రహస్థితి ఏమిటి అసలు భావం ఏమిటి పన్నెండో భావం ఏమిటి ఏ గ్రహం కారకత్వం దేనికి వచ్చింది ఏ పోర్ట్ఫోలియో ఏ గ్రహానికి వచ్చింది అనేటువంటి రూల్స్ ఏమున్నాయి అసలు జ్యోతిష్ శాస్త్రంలో అసలు ఏమిటి దాని ఏంటి ఏవి పట్టించుకోండి కేవలం కుజదోషం వెళ్ళిపోతూ ఉంటారు అయితే నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే కుజదోషము అనగానే మీరు వివాహం మీదకే వెళ్ళకూడదు అసలు ఆ కుజుడు నిజంగానే దోషం ఏర్పడి ఉందా అనేటువంటిది చూడాలి అది ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక విషయం తీసుకుంటే అది అలాగే ఉంటుందని రూల్ ఉండదు ఎక్కడా కూడా విశ్వంలో ఉన్నటువంటి చాలా అంశాలు ఇది ఇదైతే ఇలాగే చేస్తుందని ఉండదు అది ఉన్న పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది ఎలా అయితే మనిషి యొక్క మనస్తత్వము అతనికి ఉన్న అతనికి జరిగిన సంఘటనను బట్టి అతనికి ఉన్న పరిస్థితులను బట్టి ఎలా అయితే మారుతాయో ఒక మంచి వ్యక్తి కూడా ఒక నేరస్తుడికి ఎలా తయారవుతాడో ఒక నేరస్తుడు కూడా ఒకనొక సమయంలో మంచివాడికి ఎలా తయారవుతాడో గ్రహాలు కూడా ఏంటంటే ఉన్న కండిషన్స్ని బట్టి కుజుడు మాత్రమే కాదు తొమ్మిది గ్రహాలు కూడా మనం పాపగ్రహాలు అనుకున్నవి మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది మంచి గ్రహాలు అనుకున్నవి అది ఉన్న కండిషన్స్ని బట్టి మనకి నెగిటివ్ ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క క్లారిటీ ఇవ్వడం కోసమే మనం ఈ కుజదోషం అనేటువంటిది కార్యక్రమాన్ని మనం ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్తూ ఉన్నాం అయితే ఇక్కడ శాస్త్రంలో పన్నెండు లగ్నాలకి కుచదోషం ఉండదు గుర్తుపెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ కేవలం ఆరు లగ్నాలకు మాత్రమే కుజుడు పాప అవుతాడు మిగతా ఆరు లగ్నాలకి పాపి అవ్వడు అందులో ముఖ్యంగా మేష కర్కాటక సింహ వృచ్చిక మీన లగ్నాలకి పాప అవ్వడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మేషానికి భాగ్యాధిపతి కర్కాటకానికి పంచమ దశమాధిపతి సింహానికి చతుర్థ భాగ్యాధిపతి వృచ్చికానికి షష్టమాధిపతి లగ్న సష్టమాధిపతి ధనస్సుకి పంచమాధిపతి అవుతాడు మీనానికి మరలా భాగ్యాధిపతి అవుతాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అసలు కుజుడు శుభుడయ్యాడా అయ్యాడా అంటే మన పార్టీ వాడయ్యాడో అవతల పార్టీ అయ్యాడు ఇది ఒక మొదటి స్టెప్ చూసుకోవాలి దాని తర్వాత ఆ యొక్క కుజుడు పర్టికులర్గా జాతక చక్రంలో కండిషన్ ఏమిటి ఆ కండిషన్ బట్టి మాత్రమే పాడు చేస్తాడు కానీ లగ్నం నుంచి పలానా స్థానంలో ఉన్నాడు కదండి అందుకని పాడు చేసేసేయాలని రూల్ లేదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కుజ దోషము దోషము దోషం అని చెప్పి భయపడిపోయే మీకు దోషంతో పాటు యోగం కూడా ఉందనే విషయం తెలియాలి దోషం క్యాన్సిల్ అవుతుంది అనేటువంటి విషయం కూడా తెలియాలి క్యాన్సిలేషన్ ఆఫ్ దోషస్ ఉంటాయి అంతేగాని ప్రతిదీ మనం చూసేసి ఇక్కడ ఇది పాడైపోయింది ఇక్కడ ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అనేటువంటిది కాదు అవి కూడా అవుతాయి ఎవ్వరు నేను అనట్లేదు నెగిటివ్ ఫలితాలు కూడా ఇస్తాయి కాకపోతే ఎప్పుడు ఇస్తాయి కాంబినేషన్ పాడైనటువంటి కాంబినేషన్ ఉండాలి అక్కడ ఉన్నప్పుడు మాత్రమే నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి అలా కాకుండా శుభ సంబంధంగా ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు కూడా ఇస్తాయి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ఎప్పుడు శుభ సంబంధమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను ఇక వృషభ రాశి వారికి కుజదోషం ఉంటే ఏమిటి కుజదోషం లేకపోతే ఏమిటి అసలు గ్రహం ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయం నేను మీకు చెప్తాను ఎందుకంటే ఈ క్లారిటీ మీకు గనక తెలిసినట్లయితే పర్టికులర్గా ఏం జరుగుతుందంటే మీరు భయపడరను అవసరంగా వృషభ లగ్నం నుంచి తీసుకుంటే లగ్నం తెలియని వారు రాశి నుంచి తీసుకోవచ్చు సెకండరీ అది బట్ లగ్నం నుంచే తీసుకోండి మెయిన్గా ఎందుకంటే మనస్సు బట్టి మనం వెళ్తూ ఉంటాం ఎలాగో లగ్నం బట్టి జీవుడి యొక్క ప్రయాణం జీవుడికి సంబంధించిన కర్మలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి మరి వృషభ రాశి వారి కుజుడు శుభుడా పాప పాయింట్ నెంబర్ వన్ కుజుడు సప్తమ వ్యయాధిపతి పాపి అందులో సందేహం లేదు మరి పాపి పాడైతే పాడైతే అంటే ఏంటి బ్యాడ్ కాంబినేషన్లో ఉంటే శనితోనో రాహుతోనో ఉండి లేదా కుజుడికి వచ్చేటువంటి పోర్ట్ఫోలియోస్ ఎటువంటి పోర్ట్ఫోలియోస్ వచ్చాయనేటువంటిది తెలుసుకోవాలి అయితే ఆ పోర్ట్ఫోలియోస్ ఆ కాలిక్యులేషన్ అదంతా కూడా నవగ్రహాలని తీసుకొని చేస్తారు అంటే తొమ్మిది గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి ఏ ఏ రాసుల్లో ఉన్నాయి ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయనే దాన్ని బట్టి దాన్ని విచారిస్తారు మనము జనరల్గా నేను మీకు చెప్పి దానికి పరిహారం కూడా చెప్తానండి మీకు లగ్నంలో ఉండి కుజుడు పాడయ్యాడనుకోండి ఉదాహరణకి అప్పుడు ఏం జరుగుతుందంటే స్పౌస్ ద్వారా అంటే అది భార్య కావచ్చు భర్త కావచ్చు వాళ్ళ యొక్క ఒత్తిడి ఉంటుంది అది కూడా ఎలా ఉంటుందంటే చాలా బాధాకరంగా ఉంటూ ఉంటుంది అలా కాకుండా అదే లగ్నంలో ఉన్న కుజుడు క్యాన్సలేషన్ జరుగుతుంది ఒక్కోసారి క్యాన్సలేషన్ ఆఫ్ కుజదోషాలు జరుగుతుంటే అప్పుడు ఏమవుతుంటుందంటే వారి యొక్క ఒత్తిడి ద్వారా వీరు స్ట్రాంగ్ అవుతారు వీరు బాగుపడతారు ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా మీరు అంతేగాని ఎంతసేపు ఇలా అయిపోయింది అనగానే అలా అయిపోతుందని కాదు పాడైతేనేమో లగ్నంలో ఉంటేనేమో వీళ్ళకి కరెంట్ షాకులు తగలడము అగ్ని ప్రమాదాలు జరగడము ఇటువంటివి జరుగుతుంటాయండి లేదా ఏ విదేశాలకు వెళ్ళి అక్కడ ఒత్తిడి ఎదుర్కోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి రైట్ ఇప్పుడు ఇదే కుజుడు రెండవ స్థానంలో అంటే వృషభ లగ్నానికి రెండవ స్థానంలో ఉన్నాడు పాడైపోయి ఉన్నాడు ఈ ఈ యొక్క పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి పాడై ఉన్నాడా బాగున్నాడు బాగా అర్థం చేసుకోండి పాడైపోయి ఉంటే ఒక ఫలితం బాగుంటే ఒక ఫలితం ఎలా అంటే మన ఇంటి పిల్లవాడే సొంత కొడుకో కూతురో కావచ్చు సహవాస దోషం వల్ల పాడైపోయాడు అనుకోండి ఇంట్లో ఉన్న డబ్బులు కూడా దొంగలించి పట్టుకెళ్ళిపోతాడు అలా కాకుండా మన ఇంటి పిల్లవాడు కాదు కానీ మన పక్కింటి పిల్లవాడు చాలా మంచివాడు అనుకోండి మన ఇంట్లో నుంచి ఏదైనా బయటపడిపోయే సంథింగ్ ఏదైనా ఉంటే మీదండి తీసుకురా తీసుకోండి అని చెప్పి చేస్తాడు ఎందుకు వాడికి ఉన్నటువంటి బుద్ధి అటువంటిది వాడుకున్నటువంటి నైజం అటువంటిది వాడుకున్న క్యారెక్టర్ అటువంటిది వాడు ఆ వాతావరణంలో పెరిగాడు అది ఎలా అయితే మనం ఒక మనిషిని ఆ కోణంలో ఎలా చూస్తామో ప్లానెట్ని కూడా ఆ కోణంలో చూడడం అలవాటు చేసుకోవాలి వృషభానికి సెకండ్ హౌస్లో కనుక కుజుడు పాడైతే బాగుంటాయి ఈ లాజిక్ మీరు బాగా అర్థం చేసుకోండి పాడైతే విదేశాలకి లేదా భార్య మూలంగా ధనం లేదా భార్య లేదా భర్త ఇద్దరు స్పౌస్ గుర్తుపెట్టుకోండి మూలంగా ధనాన్ని కోల్పోతారు వీళ్ళు అంతేగాని వివాహమే అని అనుకోకండి ఎప్పుడూ కూడా మీరు ఏం చేస్తారంటే రెండవ భావమానంగానే వివాహం 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 మీదకి వెళ్ళిపోతారు కదా వారి మూలంగా ధనాన్ని ఇబ్బంది పెట్టుకుంటుంది బాగున్నాడు అనుకోండి కుజుడు క్యాన్సలేషన్స్ అని చెప్పాను కదా అప్పుడు వారి మూలంగానే డబ్బులు వస్తాయి గుర్తుపెట్టుకోండి వారి యొక్క సహకారంగా డబ్బులు వస్తాయి వారి యొక్క మాట తీరు వల్ల డబ్బులు వస్తాయి వారికి సంబంధంగా డబ్బులు వస్తాయి బాగుంటాయి అంటే క్యాన్సలేషన్ అవుతాయి దోష క్యాన్సలేషన్ కుజదోషము కుజదోష క్యాన్సలేషన్ మూఢలో ఉన్నాడు ఉదాహరణకి వృషభ లగ్నానికి మూడు నీచస్థానం స్థానం సర్వసాధారణంగా అప్పుడు ఏమవుతుందంటే మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి విషయాన్ని సహోదరులతో ఇబ్బంది లేదా సహోదరికి ఇబ్బంది సహోదరి సహోదరులకి ఇబ్బంది వస్తుంది చిన్నతనంలో అంటే ఒక్కోసారి చూడండి మదర్కేదైనా భాషించవడం కానీ లేకపోతే ఒక వ్యక్తి వాళ్ళ సహోదరుల మూలంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు అలాంటప్పుడు ఏంటంటే ఎందుకు చెప్పించుకుంటాం ఈ జాతకము అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమంటే మా తమ్ముళ్ళతోనో చెల్లెలతోనో ఏదైనా పార్ట్నర్షిప్ చేయొచ్చా ఈ కాంబినేషన్ ఉన్నందుకు వారికి ఇబ్బంది మీకు ఇబ్బంది వారితో కాకుండా సింగిల్గా చేసుకోవచ్చు లేదా ఏదైనా అగ్రిమెంట్ చేసుకోవచ్చా లేనట్లయితే కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమంటే మేము మరి కాంబినేషన్ ఉంది కదా మేము మేమిద్దరం కలిసి ఏదైనా చేయొచ్చా లేనట్లయితే ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటుంటాయి అటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి లేదా కొంతమందికి వాళ్ళ సహోదరులు చూసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి మీరు చూస్తున్నట్లయితే కొంతమంది మొత్తం చక్కగా వారితో పనులన్నీ చేయించుకొని తర్వాత వాళ్ళని లెక్క చేయకుండా ఉంటూ ఉంటారు ఇటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి వృషభంలో మూఢోగనక కుజుడు ఉంటాయి పాడైతే బట్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే వృషభంలో మూఢలో కుజుడు నీచభంగా రాజయోగం కలుగుతుంది ఆ రాజయోగం ఎలా ఉంటుందంటే అసలు ఎందుకు పనికిరాడు బ్రదర్ ఆర్ సిస్టర్ అంటే వాళ్ళ యొక్క సహోదరులు ఎందుకు పనికిరాననేటువంటి కోణంలోకి తీసుకెళ్తూ లైఫ్ని అద్భుతమైనటువంటి ఒక టర్న్ ఇస్తాడు అక్కడ అది మనం శాస్త్రంలో ఈ పాయింట్స్ అసలు ఏమిటి ఎక్కడ ఎక్కడ ఏ కుజుడు ఎక్కడ ఉంటే ఏమిటి అనేటువంటిది చూడాలి అదే వృషభానికి ఫోర్త్ హౌస్లో ఉన్నాడు అనుకోండి కుజుడు పాడైతేనేమో మనం చూస్తూ ఉంటాం ఏమండి వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకున్న తర్వాత వివాహం చేసుకున్నాడో చేసుకున్నారు స్త్రీ ఆర్ పురుషుడు గుర్తుపెట్టుకోండి చేసుకున్న మూలంగా ఆ జాతకురాలు జాతకుడు వీళ్ళ లైఫ్లోకి రావడం వల్ల వీళ్ళ ఆస్తులని అన్నిటినీ ఆయన పోగొట్టేయండి అంటూ ఉంటారు ఆస్తుల్ని పోగొట్టడం ఏది పాడై ఉంటాయి ఇక్కడ బాగా అర్థం చేసుకోండి ఇక్కడ వివాహం కాకపోవడం ఇట్లాంటివి లేవు ఆస్తుల్ని పోగొట్టడం అదే బాగున్నాడు అనుకోండి క్యాన్సిలేషన్ ఆఫ్ కుజదోష అండ్ గుడ్ కాంబినేషన్లో ఉన్నాడు అనుకోండి వాళ్ళని వివాహం చేసుకున్న తర్వాత బాగా ఆస్తులు కొడగట్టుకున్నారండి ఇలాంటి ఉంటారు అక్కడ బిల్డింగ్ కొన్నారు ఇక్కడ బిల్డింగ్ కొన్నారు రెండు కార్లు కొన్నారు చక్కగా ఇంకోటి ఏదో పెట్టారు ఇట్లాంటివన్నీ మనం వింటూ ఉంటాం అంటే ఏమిటి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏమిటి కుజుడు అక్కడ ఉన్నాడు పాడు చేసేస్తాడని కాదు ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆస్తి సంబంధించినది అమ్మే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఈ పోగిపోతాయి కాబట్టి అది పోగొట్టుకోకుండా ఉండడానికి మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మనం నేర్చుకుంటున్నాము రైట్ ఇప్పుడు ఐదులో ఉన్నాడు వృషభ జ్ఞాని కుజుడు పాడై ఉంటే ఇది అండర్లైన్ చేసుకోండి ఈ కాంబినేషన్లో పాడైపోయి ఉంటే ఏం జరుగుతుంది అంటే కొంతమందికి చూడండి పాపం స్త్రీలకు అభాషన్స్ జరుగుతూ ఉంటాయి పాపం ఎన్నోసార్లు అభాషన్స్ అయిపోవడము దాని తర్వాత వారికి సంతానం కలగడము లేదా సంతానం ఉంటే వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టించడము మొండిగా తయారవడం వాళ్ళతో సంతానంతో గొడవలు జరగడం ఇవి ఉంటాయి సంతానం మీదకి వెళ్ళింది చూడండి మీరు ఎంతసేపు వివాహం గురించి ఆలోచించడం కదా సంతానం భావం మీదకి వెళ్ళింది ఆ కనెక్టివిటీ బాగున్నాడు అనుకోండి ఇక్కడే గమ్మత్తు అద్భుతంగా ఉన్నాడు క్యాన్సలేషన్ ఆఫ్ దోషం అయింది అద్భుతంగా ఉన్నాడు ఇతనికి మైండ్లో ఎక్కడ భూమి కొంటే అద్భుతంగా పెరుగుతుంది అనేది స్ఫురణ శక్తి వస్తుంది వీళ్ళకి ఇక్కడ ల్యాండ్ కొనండి పెరుగుతుంది అంటాడు మనం అక్కడ కొనంగానే ఒక ఇరవై వేలంత పెట్టి గజం పెట్టుకుంటే టక్కన యాభై వేలే కూర్చుంటుంది వితిన్ వన్ ఇయర్లో అలా కాకుండా ఇంకోటి కూడా ఉంటుంది అక్కడ ఏమిటి పిల్లలు స్పోర్ట్స్ వైపు రాణిస్తారు అంటే మీ జాతకాన్ని చూసి స్పోర్ట్స్ వైపు రాణిస్తారని మీ పిల్లలు అని చెప్పి చెప్పచ్చు ఆరులో ఉన్నాడు కుజుడు ఉదాహరణ పుష్పనికి సహజంగా ఆరులో కుజుడు శత్రునాశనము అని చెప్తారు శాస్త్రంలో అంటే శత్రువు వీళ్ళకి ఉండడు ఉన్న వాడు నాశనం అయిపోతూ ఉంటాడు అందుకని ఆరులో కుజుడు ఉన్న వ్యక్తితో శత్రుత్వాలు పెట్టుకోకూడదు ఎప్పుడో వాడు గుర్తుపెట్టుకోండి అలాగే ఆ కుజుడు పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి ఎంతసేపు కోర్టులు కేసులు పోలీస్ స్టేషన్లు ఇవే ఉంటాయి ఎవరి ద్వారా ఉంటాయి విదేశీ వల్ల పెట్టుబడుల వల్ల భార్య వల్ల గొడవలు బాగున్నాడు భార్య లేదా భర్త ఉండడమే వీళ్ళకి ధైర్యంగా ఉంటుంది మా హస్బెండ్ నాకు ధైర్యం అండి మా భార్య నాకు ధైర్యం అండి అటువంటి ఒక వ్యక్తి చూడండి అటువంటి ఫలితాలు ఇస్తాడు అంటే ఏమిటంటే ప్లానెట్ పిఏసీ ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో పెట్టేసాం ప్లానెట్ ఎక్కడ ఉందో ఆ గబుక్ అనేసం కాదు అది ఉన్న కండిషన్ ఏమిటి అది ఎక్కడ ఎవరు ఏ అధిపతి భయపడ్డం కాదు జ్ఞానం పెంచుకోవడం కావాలి అలాగే సప్తమంలోనే ఉన్నాడు ఇక్కడే అందరూ చూసుకుంటూ ఉంటారు సప్తమంలో కుజుడున్నాడు వివాహం ఇబ్బంది అని ఎప్పుడు కూడా ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉందనంగానే వెంటనే డిసైడ్ అవ్వకూడదు మిగతా ప్లానెట్స్ ఏం చేస్తున్నాయి ఆ ప్లానెట్ని సపోర్ట్ చేస్తున్నాయా అపోజ్ చేస్తున్నాయా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు అందుకే చాలామంది జ్యోతిష్ శాస్త్రంలో ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉన్న ఉన్న రిజల్ట్ ఇంకో చాట్లో సేమ్ అదే ప్లానెట్ అక్కడ ఉన్నప్పుడు రాదు ఎందుకు రాదు అంటే మిగతా గ్రహాల యొక్క స్థితి వేరుగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక ఇక్కడ ఇక్కడి నుంచి పంజగుట్ట వెళ్తున్నాం ఒక ఇరవై కిలోమీటర్ల జర్నీలో ట్రాఫిక్ ఫ్రీగా ఉంటే వితిన్ ట్వంటీ మినిట్స్లో చేరుకుంటే అదే ట్రాఫిక్ కనుక విపరీతంగా ఉంటే గంట ఇరవై నిమిషాలు పట్టవచ్చు ఎందుకు పరిసరాల యొక్క స్థితి అలాగే ఒక ప్లానెట్ ఒక లగ్నానికి ఒక దగ్గర ఉన్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అదే ఫలితాలు ఇవ్వాలి అనేటువంటి రూల్ లేదు జ్యోతిష్ శాస్త్రంలో ఎందుకు లేదు అంటే ఆ ప్లానెట్ ఆ ఫలితాలే ఇవ్వాలని లేదు అని చెప్పి మహర్షి చాలా క్లియర్గా చెప్పాడు ఎలా ఉంటుంది అంటే ఆత్మ సంబంధినో ఏచ ఏ ఏ నిజస ధార్మిన దశాంతర్దశాశ్వేవ దిశంది స్వదశాఫలం అనేటువంటి ఒక శ్లోకంలో చెప్తూ ఆయన ఏమంటాడంటే చాలా క్లియర్గా కాంబినేషన్స్ అన్ని కాంబినేషన్స్ చెప్పడం కూడా కష్టమయ్యా మీకు మీకు ఒక ప్లానెట్ ఒక దగ్గర ఉన్నప్పుడు మీ యొక్క విజ్ఞతతో దానికి ఉన్న కాంబినేషన్స్తో మీరు తెలుసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి మనం ఒకటి నుంచి తొమ్మిది వరకు అంకెలు నేర్చుకుంటాం వంద వరకు నేర్చుకుంటాం కానీ ఒక కోటి ఇరవై ఆరు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల తొంభై రెండు అనేటువంటి సంఖ్యను ప్రత్యేకంగా నేర్చుకోం ఏ ఏ అంకె పక్కన ఏముంటే ఏం పలుకుతుందో నేర్చుకుంటాం అలాగే శాస్త్రంలో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వాట్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ది ప్లానెట్ సప్తమంలో పాడైతేనే వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది పాడవ్వకపోతే విద వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది కాదండి వివాహం అయినప్పటి నుంచి స్ట్రాంగ్ అవుతాడు మనిషి బికాస్ ఆఫ్ స్ట్రెంగ్త్గా ఉండేటువంటి ప్లానెట్ యొక్క కారకత్వం మీ లైఫ్లోకి వచ్చింది అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక మనిషి ఫుడ్ తింటున్నాడు ఆ ఫుడ్ మంచి ఫుడ్ తిన్నాడు తీసుకున్నాడు అనుకోండి అంటే అతని శరీరంలో తీసుకున్నాడు మంచి స్ట్రెంత్ అవుతున్నాడు పాడైపోయేది అంటే మనిషికి ఆ యొక్క జీవుడికి ఇబ్బంది ఇచ్చేటువంటి ఫుడ్ ఏదైనా తిన్నాడు అప్పుడు ఏమవుతుంది శరీరం ఇబ్బంది పడుతుంది అలాగే లైఫ్లో సప్తమంలో ఉన్న ప్లానెట్ కుజుడు ఉన్నాడు వెంటనే భయపడిపోవడం కాదు కుజుడు ఏ కండిషన్లో ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బాగున్నాడు అనుకోండి అతనికి వివాహం తర్వాత ల్యాండ్స్ చక్కగా కలిసి వస్తాయి అది మీరు అర్థం చేసుకోవాలి అష్టమంలో ఉన్న ఉదాహరణ వృషభ వృషభలగ్నానికి అప్పుడు ఏం జరుగుతుంది అంటే బాగా అర్థం చేసుకోండి ఇక్కడ ఈ అష్టమ కుజుడు అనేటువంటిది ప్రత్యేకంగా ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన బాగుంటే యాన్స్ ప్లస్ ప్రాపర్టీస్ పూర్వీకుల ఆస్తులు ఇస్తాడు బాగోకపోతే కనుక అప్పుడు ఈ జాతకుడికి పూర్వీకుల ఆస్తులు నిలబడవు అప్పుడు ఏం చేస్తాం సింపుల్ లాజిక్ ఇతని పేరు మీద ఆ ఆస్తులు యాజిటీజ్ ట్రాన్స్ఫర్ అవ్వకూడదని తెలుసుకోవాలి మనం జాత చక్రాన్ని చూసి ఆ ఆస్తి అమ్మేసింగ్ కో దగ్గర అదే డబ్బులతో కొనుక్కోవాలి అది యాజ్టీజ్కి అలాగే ఉంటే వాళ్ళ ఆస్తులు అనుభవిద్దామని ఆస్తులతో అలాగే ఉంటే వాళ్ళకి ఏది కలిసి రాదు ఎందుకంటే పాడైపోయినటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ దాంతో ఉన్నాడు పాడైపోయినటువంటి కారు ఉందండి అది దాన్ని ఎంతసేపు నెట్టుకుంటూ వెళ్తుంటాడు దాన్ని వదిలేసి ఇంకో కారు కొనుక్కుంటే మంచి బాగున్నటువంటి కండిషన్లో ఉన్నటువంటి కారుని కొనుక్కుంటే అద్భుతంగా ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ లాజిక్ మీరు అప్లై చేసుకోవాలి అక్కడ భాగ్యంలో ఉన్నాడు కుజుడు పాడైపోతేనేమో తండ్రితో ఇబ్బంది ధార్మికమైనటువంటి విషయాలు చేయడానికి పెద్దగా ఇష్టపడ్డు హైయర్ ఎడ్యుకేషన్ పరంగా విదేశాలకు వెళ్ళి డబ్బులు అనవసరం ఖర్చు అవుతాయి విదేశాలకు వెళ్ళి ఖర్చు అవుతాయి అదే బాగున్నాడు అనుకోండి విదేశాలకు వెళ్ళి అద్భుతంగా రాణిస్తుంది అతనికి అదే దశమంలో ఉన్నాడు వృషభ లగ్నానికి పాడైపోయి దశమంలో ఉంటే ఏమవుతుందంటే వృషవానికి ఇక్కడ పాడై ఉంటే విదేశాలకు ఉద్యోగానికి వెళ్తాడు అక్కడ ఏ ఉద్యోగం రాదు మొత్తం డబ్బులని ఖర్చు చేసుకుంటాడు ఏం చేయాలి అర్థం కాదు మళ్ళీ రిటర్న్ రావడము లేకపోతే అక్కడే అనవసరంగా తన లైఫ్ని పాడి చేసుకోవడం జరుగుతుంది అంటే ఈ కాంబినేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంతసేపు పెళ్ళి 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 ఇది కాదు జా జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలు అన్ని విషయాలని చెప్తాయి బట్ ఆ ప్లానెట్ ఎలా ఉండి చెప్తుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బాగున్నాడు దశమంలో ఉండి సూపర్గా ఉన్నాడు కుజదోషం పక్కకు పెట్టండి బాగున్నాడు అప్పుడు కుజదోషం క్యాన్సలేషన్ అద్భుతంగా వి విదేశాలకు వెళ్ళి అక్కడ రాజ్యం వెళ్తాడు అబ్బో మనోడే ఇంటర్ అసలు ఇక్కడ ఇండియాలో రాజ్యం వెళ్ళడం అక్కడికి వెళ్ళి రాజ్యం వెళ్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది మనకి అక్కడ కొన్ని కొన్ని కంపెనీస్కి పెద్ద అయిపోతాడు అక్కడ వాళ్ళు అతనికి పట్టాభిషేకం చేస్తారు అంటే ఏంటి నువ్వు చాలా గొప్ప పని చేసావు కొంతమంది చూడండి వేరే వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు గుర్తింపు వస్తుంది చూసారా బాగుంటే ఇది వస్తుంది పాడైపోతుందని కాదు ప్రతిసారి దశమంలో కూర్చుని ఉన్న నాకు ఉద్యోగం పోతుంది కాదు కాన్సెప్ట్ లాభంలో ఉన్నాడు అనుకోండి ఎవరికైనా వృషభ లగ్నానికి అప్పుడు పాడైతేనేమో బిజినెస్లో ఏదో ఎక్కువ లాభం వచ్చేస్తుంది ఏదో దీంతో ఇన్వెస్ట్మెంట్ చేసి పాడు చేసుకుంటారు రావాల్సిన లాభాలు కాస్త రివర్స్ అయిపోతాయి అదే బాగుంటే ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా అద్భుతమైనటువంటి లాభాలు సంపాదించుకుంటాడు ఇక పన్నెండో అధిపతి పన్నెండు ఇక్కడే అందరికీ కూడా డౌట్ ఏంటంటే పన్నెండవ స్థానంలో కుజుడున్నాడు కుజదోషం నేను నీకు చెప్పబోయేది ఏంటంటే ఉన్నాడు లగ్నం నుంచి పలానా స్థానంలో అది దోషమే కానీ అది క్యాన్సిల్ అయిన క్యాన్సిల్ అయిందా విపరీతంగా ఉందా అనేటువంటి దాన్ని మిగతా గ్రహాల యొక్క సంబంధాలతో చూసుకోవాలి ఇంకా సింపుల్గా చెప్తానండి మీకు ఒక గేమ్ నడుస్తుంది ఒక కబడ్డీ టీం నడుస్తుంది ఈ వ్యక్తి ఒక బార్డర్ వరకు వెళ్తే అక్కడ చిక్కుబడిపోతాడు అలా కాకుండా చాలా జాగ్రత్తగా ఆడేవాడు ఉంటాడు ఆ వ్యక్తి అక్కడ అవుట్ చేసానకు వస్తాడు అంటే ఏమిటి దాని అర్థం ఏంటి వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ది ప్లేయర్ ఒక ప్లేయర్గా తీసుకుంటే ఒక ప్లానెట్ని ఆ ప్లానెట్ ఉన్న కండిషన్ చాలా క్లియర్గా మీకు ఏం జరగబోతుందో చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం చెప్పబోయి జరగబోయే తెలుస్తూ మనం జాగ్రత్త పడడం కోసమే మనకు మహర్షులు ఈ యొక్క శాస్త్రాన్ని అందించారు శ్రీమాత్రే నమ